ఏమి అబ్బా టాలింగ్ బెల్ ఒకసారి కొట్టే చాలు సార్ తలుపు తీసే వరకు కొట్టకలేదు సార్ మీరు భాను గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎండి కదా సార్ ప్లీజ్ సార్ రండి సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ వెల్కమ్ సార్ ప్లీజ్ కూర్చోండి సార్ ఏంటి సార్ ఎలా వచ్చారు నువ్వు కూర్చో బాబు అలాగే సార్ కూర్చోండి సార్ ఏం లేదు నిన్నే వెతుక్కుంటూ వచ్చాను నన్ను వెతుక్కుంటూ వచ్చే వాళ్ళు కూడా ఈ ప్రపంచంలో ఉన్నారా సార్ ఈ మాట కనుక ఎవరన్నా విన్నారంటే మీరు ఎండి అయినా అని డౌట్ వస్తుంది అబ్బా చెయ్యంత తుమ్మేసుకున్నాను నాకు ఆల్రెడీ డౌట్ వచ్చింది అమ్మాయి ఏంటి ఇలాంటి వాడిని సెలెక్ట్ చేసుకుందని ఏంటి సార్ నన్ను చూడగానే తలనొప్పి వచ్చిందా అలా తలపట్టు కూర్చున్నారు అబ్బే అదేం లేదు నీకు ఉద్యోగం ఇద్దామని వచ్చాను నాకు ఉద్యోగమా టూ లేట్ సార్ నాకు ఆల్రెడీ ఉద్యోగం ఉంది పెళ్ళం ఉంది మా బాస్ ఇచ్చిన ఇల్లు ఉంది అంటే నీకు పెళ్ళి అయిపోయిందండి నా పెళ్ళం దూరంగా దుబాయ్లో నర్సు ఉద్యోగం చేస్తానండి అందుకే తోడు కోసం ఒక ఫ్రెండ్ రూమ్ లో పెట్టుకుని అడ్జస్ట్ అయిపోతున్నాను అమ్మాయి ఏదో పొరపడినట్టుంది సరే నేను వెళ్ళొస్తాను రాజు రాజా ఒక నిమిషం సార్ మీరు రాజు కోసం వచ్చారా రాజు ఎవరు వచ్చింది సార్ మీరా నమస్కారం సార్ నమస్కారం మీరేంటి సార్ ఎలా వచ్చారు పిలిపిస్తే నేనే వచ్చాడుగా కూర్చోండి పర్లేదు బాబు ఇప్పటిదాకా కూర్చునే లేచాను అది సరే రాజు అంటే నువ్వా నిన్న ఆఫీస్కి ఇంటర్వ్యూకి వచ్చింది నువ్వేనా అవును సార్ మీ అమ్మాయి గారే ఇంటర్వ్యూ చేశారు హైటు కలరు బాగానే ఉన్నాయి మార్కులు కూడా చాలా బాగుంది సార్ ఇప్పటి వరకు 20 ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యానండి మీరు జాబ్ ఇస్తే ఇంటర్వ్యూలకు స్వస్తి చెప్పేసేసి బుద్ధిగా జాబ్ చేసుకుని బతికేస్తానండి నువ్వురా సార్ ఇందాక మీరు నాకు జాబ్ ఇస్తున్నారు కదా నాకు వద్దు సార్ పాప మాడికి ఇవ్వండి సార్ నేను వచ్చింది ఆయనకు ఉద్యోగం ఇవ్వటానికేనా అయ్యా థ్యాంక్ యూ సార్ చూడు బాబు ఉద్యోగం ఇచ్చే ముందు నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి నాతో పదరా సారీ మీరుండండి చెప్పండి సార్ ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నారు నువ్వు ఎంతవరకు చదువుకున్నావు ఎంబీఏ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినండి మరి అంత చదివి ఇంత చిన్న జాబ్కి ట్రై చేస్తున్నావేంటి చేసేది చిన్న జాబ్ అయినా నా సంపాదన మీద బతుకుతాననే నమ్మకం నాకుందండి నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ అనుకుంటాను అందుకే కదండి దొంగతనాలు చేయకుండా జాబ్ కోసం ట్రై చేస్తున్నాను పర్వాలేదే జోకులు కూడా బాగా వేస్తున్నావు అందుకే మా అమ్మాయి సెలక్షనే సెలక్షన్ అంటే నాకు జాబ్ వచ్చేసినట్టేనండి యు ఆర్ సెలెక్టెడ్ థాంక్యూ సార్ థాంక్యూ వెరీ మచ్ ఇంతకీ పోస్ట్ ఏంటండి భర్త పోస్ట్ భర్త పోస్ట్ అవునండి అల్లుడు గారు అల్లుడు ఏంటండి మీరు అనేది అవునయ్యా మా అమ్మాయి నిన్ను ఇష్టపడుతుంది ముందు ఎవరో ఏమిటో అని కొంచెం భయపడ్డాను కానీ నిన్ను చూశాక మా అమ్మాయి నిర్ణయం సరైనది అనిపిస్తోంది వెంటనే ముహూర్తాలు పెట్టిస్తాను సార్ నేను అడిగింది జాబ్ మీరు చేస్తానంటుంది పెళ్ళి దయచేసి నాకు జాబ్ మాత్రం ఇప్పించండి సార్ అదేంటయ్యా ఇంత పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ని ఎన్నో ఆస్తిపాస్తులు ఉన్నవాణ్ణి మాతో సంబంధం కలుపుకోవటం కోసం ఈ ఊళ్ళో ఉన్న ఎంతో మంది కోటీశ్వర్లు ఎదురు చూస్తుంటే నువ్వేంటి కాదంటావు నా పొజిషన్ ఏంటో నాకు తెలుసు సార్ ప్రస్తుతానికి ఉద్యోగానికి మించి వేరే ఆశలు లేవు సార్ అందుకేనయ్యా నా కూతురు నిన్ను ప్రేమించింది చూడు బాబు నా కూతురంటే నాకు ప్రాణం నువ్వు కాదంటే అది బాధపడుతుంది ఓ కోటీశ్వరుడుగా కాదు ఒక తండ్రిగా అడుగుతున్నాను అది కాదండి ఇంకేం మాట్లాడుకో ప్లీజ్ నన్ను కొంచెం ఆలోచించుకోనివ్వండి అది కాదు బాబు ప్లీజ్ నాకు కొంచెం టైం కావాలండి అలాగే ఇంత చెప్పినా నువ్వు ఇంకా ఆలోచిస్తానన్నావంటే నీ నిర్ణయం కోసం నేను నా కూతురు ఇద్దరం ఎదురు చూస్తుంటాం వస్తాను బాబు అశోక్ అశోక్ నేను బాత్రూమ్ లో ఉన్నాను రా అర్జెంట్ గా బయటికి రారా ఈ ప్రపంచంలో ఇంతకన్నా అర్జెంట్ ఇంకే ఉంటుంది రా అవును ఇంతకీ నీ ఉద్యోగం ఏమైందిరా అది చెప్పడానికే అర్జెంట్ గా రమ్మన్నాను అమ్మయ్యా ఇంకా నీకు ఉద్యోగం వచ్చినట్టేరా ఒరే ఈ రోజు నీ గుడ్ డే నాకేమో బ్యాడ్ డే నీకేమైందిరా ఇప్పుడే దుబాయ్ నుంచి మావిడి ఫోన్ చేసింది నర్స్ నుంచి హెడ్ నర్స్ గా ప్రమోషన్ వచ్చిందంట 2 సంవత్సరాల వరకు ఇండియా రావడం కుదరదంట అందుకే షవర్ కింద కూర్చుని ఆ హానీమూన్ రోజును గుర్తు చేసుకుంటున్నాను రా ఆనాటి చెలిమి ఒక కళ కళ కాదు నిజములే బడగ్గటో మీ అమ్మ చెప్తా చెప్పుకో ఈరోజు ఆగరాట అయితే ఇప్పుడు వెళ్ళాలి ఇప్పుడు వెళ్తే మరి బడి అగ్గి పెట్టి గిగ్గి పెట్టి కోడి కొంగ ఆకుపాకు కరేపాకు డామ్ డిస్కు అబ్బా బడొచ్చింది
అగ్గి పెట్టి గిగ్గి పెట్టి కోడికొంగ ఆకుపాకు కరేపాకు డాండిస్కు సినిమా వచ్చింది. తగలమాకు బట్టలు మాసిపోతాయి. అంత ఒబ్బుడైనాడివి గోసెట్టుకు రావాలా? ఏ నన్ను చూసి ఎగసెకలాడుతున్నారా? ఉరి పేడంకన్నా నువ్వా? అందుకే నీ కళ్ళతో తీయను. నువ్వు కదులు. పేడా ఏంటి? ఇదిగో నా సోడు చూస్తుండే ఏ అక్కడ ఆవు మోహం చూస్తుంటే పేడేసలో.